నిన్నైనా నన్నైనా మనల్ని ఎవరైనా సరే ఘనపరచవలసిన వాడు ఒకడే, ఆయనే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఘనపరచగా కాదనగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఆయన హెచ్చించగా ఎవరైనా తగ్గించగలిగిన వారు ఉన్నారా? ఏమని బైబిల్ గ్రంథం చెప్తుంది? తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, ఉత్తరము నుండి అయినను, దక్షిణము నుండి అయినను ఒకనికి హెచ్చు కలగదట. యెహోవా వలననే ఒకని కొమ్ము హెచ్చింపబడును. ప్రైజ్ ద లార్డ్. ఎవరి వల్ల హెచ్చించబడుతుంది? అందరు చెప్పండి, ఎవరి వల్ల కలుగుతుంది ఘనత? తనకు తాను ఎవరు ఘనపరచలేరు అనుకున్నారో? హామన్ ఎప్పుడు చూసినా రాజు నన్నుగాక ఇంకెవరిని ఘనపరుస్తారు? రాజు నన్నుగాక ఇంకెవరిని హెచ్చిస్తాడు? ఏమండి, హై పొజిషన్ ఇచ్చినా, కుర్చీలో కూర్చోబెట్టినా, ఏది చేసినా నన్నుగాక ఇంకెవరిని? నేను తప్ప ఇంకెవరు ఉన్నారు? మనలో కూడా ఏమండి సాతానుగాడు ప్రవేశపెడతాడు, నేను లేకపోతే ఈ పరిచర్య జరగదు, నేను లేకపోతే ఈ పని ఇక అంతే సంగతులు. చూస్తాగా ఎట జరిగిద్దో నేను చూస్తాగా. మన దేవుడు ఎవరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మన దేవుడు ఎవరంటే సృష్టికర్త. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి చెప్పండి, మన దేవుడు ఎవరు? ఆయన ఏదైనా చేయగలడు. గాడిదని వాడుకోగలడు, కోడిని వాడుకోగలడు, చేపని వాడుకోగలడు, మనిషినే వాడుకోవాలని రూలేమి లేదు. శూన్యములో సృష్టిని కలుగు చేసిన దేవునికి నీ ఉంటేనే పని చేస్తాడా? నీ ఉన్నా పని జరిగిద్ది, నీవు లేకపోయినా పని జరిగిద్ది. నేను అనుకోవచ్చు నేనుంటే నీ సేవ జరిగిద్ది అని, నేను లేకపోయినా ఈ పరిచర్య జరిగిద్ది. ప్రైజ్ ద లార్డ్. కారణం ఏంటంటే పరిచర్య ఎవరిది? దేవునిది. పరిచర్య దేవునిది, సంఘము దేవునిది, సేవ దేవునిది. ఒక వస్తువు అయినా, ఒక సంఘమైనా, ఒక కుటుంబమైనా, ఒక పరిచర్య అయినా, అది ఏదైనా సరే అది దేవునికి సంబంధించింది అయితే ఆయన ఖచ్చితంగా ఆయన నడిపించుకుంటాడు. మనకుండేది ఏమిటంటే ఇక నేను తప్ప ఇంకెవరో లేరు, నన్నుగాక ఇంకెవరు ఇంకెవరిని కనపరుస్తారు, నన్నుగాక ఇంకెవరిని ఆయన కూర్చోబెడతాడు అన్నట్లుగా హామన్ అనుకొని వెళ్ళాడు. కానీ విచిత్రం ఏమిటో తెలుసా? విచిత్రం ఏమిటంటే అవమానపరచబడిన వాడు ఇంటికి వచ్చాడు. ఎలా వచ్చాడు ఇంటికి? తలదించుకొని వచ్చాడు, ముఖం ఎవరికి కనబడకుండా ముఖం కప్పుకుని వచ్చి ఇంటికి వచ్చి ఏడుస్తున్నాడు. అక్కడేమో వెర్రవీగాడు. అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విశ్వాస జీవితంలో. ప్రైజ్ ద లార్డ్. నేనుంటేనే ఇది జరుగుతుంది, నేనుంటేనే ఇది కలుగుతుంది అనుకునే అభిప్రాయం మనలో ఎన్నటికీ రాకూడదు.